హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్ని. అందరికీ నమస్కారం. 2-3 రోజుల నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, కొంతమంది చాలా భయపడుతున్నారు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక ఆవిడ కాల్ చేసి, సార్ నాకు గుండెల్లో నొప్పిగా ఉంది, ఛాతిలో చాలా మంటగా ఉంది, ఐ మీన్ ఛాతిలో పట్టేసినట్టుంది, జలుబు దగ్గు ఇవి కూడా, విటమిన్ సి వేసుకోనా అని అడుగుతున్నారు. సో మీరందరూ ఎడ్యుకేటెడే, ఐ మీన్ మీ అందరికీ ఎంతో కొంత నాలెడ్జ్ అవగాహన ఉంది. దయచేసి ఈ గుండెలో నొప్పి అన్నా, ఊపిరి ఆడకపోయినా, ఏ ఇట్లాంటి ఇబ్బంది ఉంటే, ఛాతిలో మంటగున్నా, ఫోన్లు వేసి వేస్ట్ చేసుకోవద్దు మీ టైం. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఊపిరితిత్తుల డాక్టర్ కానీ, గుండె డాక్టర్ కానీ, జనరల్ మెడిసిన్ డాక్టర్లు కానీ, వాళ్ళ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళండి. గుండెలో నొప్పి ఉన్నప్పుడు విటమిన్ సి వేసుకోనా అని అడుగుతున్నారంటే పాప వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఇంకొకరు ఫోన్ చేసి, సార్ నాకు 3 నెలల నుంచి గొంతు నొప్పి సార్, తగ్గట్లేదు, ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలంటున్నారు. 3 నెలల నుంచి గొంతు నొప్పి అంటే అది ఏదైనా అవ్వచ్చు కదా, క్యాన్సర్ కూడా అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మాతో పాటు మా కాలనీలో ఒక ఆయన ఉంటారు, షటిల్ ఆడుతూ ఉంటారు ఆయన. ఇప్పుడు నేను ఆడట్లేదు, ఆల్మోస్ట్ 5-6 నెలలు అయింది ఆడడం మానేసి. అక్కడ నాకు బాగా పరిచయం ఆయన. వాళ్ళ మామగారికి కూడా గొంతులో నొప్పి అంటే చివరికి చూస్తే అది ఒక ట్యూమర్ లాగా వచ్చింది. సో 3 నెలల నుంచి గొంతు నొప్పికి ట్యాబ్లెట్ అనేది దయచేసి మీరు అట్లా మాట్లాడద్దు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని, ఎవరో మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇమ్మీడియట్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడు మనకి సాహో సినిమా రిలీజ్ అవుతుంది, ఫస్ట్ డేనే వెళ్ళి చూడట్లేదా? లేకపోతే ఐ మీన్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి చూడాలనుకుంటున్నాం కదా. అలాంటిది మన హెల్త్ ఎంత ఇంపార్టెంట్, మన మీద మన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది, దయచేసి నెగ్లెక్ట్ చేయద్దు. ఇంకోటి, కొంతమంది సింప్టమ్స్ చెప్తున్నారు, సార్ టెస్ట్ చేయించుకోవాలని అడుగుతున్నారు. చేయించుకోండి అని చెప్తున్నాం. సార్ భయం వేస్తుంది సార్ నాకు అంటున్నారు. భయపడితే ఏమొస్తుంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హాస్పిటల్లో సిస్టర్లే మీరు, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి. వాళ్ళు అదే స్మైలింగ్ ఫేస్తో పొద్దున్న నుంచి రాత్రి దాకా పేషెంట్లు తిట్టినా, పేషెంట్లు టాయిలెట్కి వెళ్ళినా, బెడ్ పీకేసుకున్నా, పోలీస్ కేథడర్ పీకేసుకున్నా, నవ్వుతూ మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు ఐసీలో సిస్టర్స్. వాళ్ళకి చుట్టూరు కోవిడ్ పేషెంట్లు ఉంటారు, అయినా కానీ వాళ్ళు ఎంత ఆత్మవిశ్వాసంతో, ఎంత ధైర్యంతో, అదే ఓర్పు సహనంతో పనిచేస్తున్నారు. సిస్టర్లు, ఆయాలు, ఫ్లోర్ తుడిచేవాళ్ళు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్రే టెక్నీషియన్లు, వీళ్ళందరూ డాక్టర్లు కూడా చేస్తున్నారు. నేను కాదనట్లేదు. డాక్టర్లు ఏంటంటే మీ దగ్గరకు వస్తారు, 10 నిమిషాలు 1/2 గంట చూస్తారు, మాట్లాడతారు, వెళ్తారు. కానీ సిస్టర్, ఐ మీన్ నర్స్, వాళ్ళు అక్కడే ఉండాలి, ఐసీయూలోనే పాపం. మీరు వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకోండి. భయపడద్దు, భయపడితే ఏమవ్వదు. భయపడడం వల్ల మనం సాధించేది ఏం లేదు. అందరూ 90% మంది పైగా రికవర్ అవుతున్నారు. మీరు అదే పెట్టుకోండి బ్రెయిన్లో, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి. అంతే, టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుంది, టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తే జాగ్రత్తలు తీసుకుంటాం, దాన్ని బట్టి డాక్టర్లు అందరూ మీకు హెల్ప్ చేయడానికే ఉన్నారు. సో నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతిగా భయపడద్దు, అట్ ద సేమ్ టైం సింప్టమ్స్ ఉన్నా కూడా దాచిపెట్టుకొని, మీలో మీరు దాచిపెట్టుకోవడం వల్ల మీకు అనవసరంగా మీరు చిన్న ప్రాబ్లమ్ని పెద్ద ప్రాబ్లం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఛాతిలో నొప్పి అవుతుంది, ట్యాబ్లెట్ వేసుకోనా లేకపోతే విటమిన్ సి వేసుకోనా అని అడుగుతున్నారంటే అర్థం చేసుకోండి. ఏదైనా సరే, జస్ట్ జలుబు దగ్గు అంటే ఓకే, మీకు గనక అది ఫీవర్ అవుతుంది, ఎక్కువ ఉంది, నీరసం ఎక్కువ ఉంది, లేకపోతే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది, లేకపోతే దగ్గు తగ్గట్లేదు, 1-2 డేస్ అయినా కానీ మీకు ఇబ్బంది పెడుతుంది అంటే మీరు లేట్ చేయొద్దు. చెవి ముక్కు గొంతు డాక్టర్ దగ్గరికో, మీ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్, మీ లేకపోతే మీ ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ దగ్గరికో, మీకు మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎవరికో ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేయండి. అంతేగాని వారాల తరబడి దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, టెన్షన్ కూడా పడక్కర్లేదు. చాలా మంది పేషెంట్లు బాగా రికవర్ అయ్యారు, అందరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ వీడియోలు చూడండి మీరు యూట్యూబ్లో, వాళ్ళ వీడియోలు చూస్తే మీకు ఇంకా ధైర్యం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్త, బాయ్ బాయ్. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.